మొత్తము అత్తర్తో నిండిపోయింది, మంచి వాసనతో నిండిపోయింది. అందరు చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ స్త్రీ ఎంత కాస్ట్లీది, విలువైంది అత్తర్ని పలగొట్టి యేసయ్య పాదంని కడిగింది. ఎంటికలతో తొడుస్తుంది అని అందరూ చూస్తున్నారు. ఇల్లు మొత్తం వాసనతో నిండిపోయింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అందరికేమో మంచిగా అనిపించింది, కానీ ఒక్క వ్యక్తికి మాత్రం ఇది నచ్చలేదు. ఆ వ్యక్తి ఎవరు అంటే యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు అక్కడ నిలబడి అంటున్నాడు, అయ్యో జటమాసి అత్ర, అది ఎంతో కాస్ట్లీ, ఎంతో విలువైంది, ఈమె వచ్చి పలగొట్టేసింది. ఒకవేళ ఇదే అమ్మితే కొన్ని డబ్బులు వస్తుండే, ఆ బీదలకి మనం పంచొచ్చు కదా అని ఈ మాట అక్కడందరికీ చెప్తున్నాడు. కానీ వాక్యంలో ఏం రాయబడిందంటే, అది అమ్మి బీదలకి పంచొచ్చు కదా అని చెప్తున్నాడు. ఈ మాట ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, ఆ బాటలు ఒకవేళ ఆయనకి ఇస్తే ఆయన డబ్బుల సంచిలో వేసుకుంటుండే, తర్వాత సాయంత్రం దాకా మాయం చేసేద్దాము అని అనుకున్నాడు. అందుకే ఆ మాటని ఎందుకు అన్నాడు ఆయన, ఎందుకంటే ఆయన స్వభావము దొంగ, ఎందుకంటే ఆయన ఒక దొంగ, అందుకే అన్నాడు. ఆ బాటల్ని పగలకుండానే మనం అది అమ్మితే డబ్బులు వస్తుంటే ఆ డబ్బులు బీదలకు పంచొచ్చు కదా అని ఆలోచనతో అనలేదు ఆయన. ఎందుకన్నాడంటే, ఇది నా దగ్గరకు వస్తే ఆ బాటలు నేను అది అమ్ముకోవచ్చు ఒక్కనే అని అనుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎందుకంటే యూదా ఇస్కరియోతుకి ఉన్న స్వభావం ఎలాంటిది అంటే అది దొంగ స్వభావం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసయ్య నెంతో నమ్మి ఎంతో ప్రేమతో ఆయనకు ఒక సంచిని అప్పగిస్తున్నాడు. ఆ సంచిలో ఏముంది అంటే డబ్బులు ఉన్నాయి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసయ్య ఏ ఊరికి తిరిగినా ఏ ఊరికి పోయినా చాలామంది యేసయ్యని ప్రేమించి ఇంటికి పిలుస్తారు. యేసయ్యకి భోజనం పెట్టినప్పుడు ఆ 12 మంది శిష్యులకి కూడా వాళ్ళు భోజనం పెడతారు. ఎప్పుడైతే భోజనం పెడతారో తర్వాత వెళ్తుంటే వాళ్ళు కొన్ని కానుకలు ఇస్తారు. కానీ ఏమైనా తినడానికన్నా డబ్బులన్నా ఏదైనా ఇస్తే అది మాత్రం యేసయ్యకి ఇచ్చినప్పుడు యేసయ్యేమో యూదా ఇస్కరియోతుకి ఇస్తుంటే నీ దగ్గరున్న సంచిలో ఇదంతా దాచిపెట్టుకో, తర్వాత సాయంత్రం అయినాక ఈ మీరు 12 మంది ఉన్నారు కదా, ఈ 12 మంది మీరు పంచుకోవచ్చు అని యేసయ్య వాళ్ళకి చెప్తుంటూ వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ యూదా ఇస్కరియోతు స్వభావం ఎలా ఉంది అంటే, ఆయన 12 మందికి దొరకకుండా ఆయన ప్రతిరోజు ఆయనకి వెళ్ళి దొంగతని చేస్తుండే, ప్రతిరోజు ఆ సంచిలోకి వెళ్ళి డబ్బులు కొట్టేస్తుండే, ప్రతిరోజు ఆయనలో ఏదైనా ఉంటే అది కూడా కొట్టేస్తుండే, ఇలా అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎందుకంటే ఆయన స్వభావము దొంగ స్వభావము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యూదా ఇస్కరియోతుకి ఉన్న స్వభావం ఏంటంటే దొంగతనం చేసే స్వభావము. ఆ సంచిలోకి వెళ్ళి యేసయ్య నమ్మి ఇచ్చిన సంచిలోకి వెళ్ళి కూడా ఆయన దొంగతనం చేయడం స్టార్ట్ చేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకి ఉన్న దొంగ స్వభావాన్ని బట్టి, పైసల మీద ఉన్న ఆశని బట్టి, దాన్ని బట్టి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయినాడు. నిత్య జీవితానికి వారసుడు అవుతూ ఆగిపోయినాడు. నరక అగ్నికి పాత్రుడైనాడు. ఎందుకు? డబ్బు మీద ఆశపడ్డాడు. డబ్బుని తీసుకొని యేసయ్యకి పట్టించిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అందుకే మనము దంగంలో వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల. మనకి చాలా పనులు ఉంటాయి సంఘంలో చేసేది, ఆ పనులు మనం చేసుకుంటూ ఉండాల. అక్కడ ఊడ్చే పని ఉంటుంది, అక్కడ వంట చేసే పని ఉంటుంది, అక్కడ పాటలు పాడే పని ఉంటుంది, అక్కడ సువార్త చేసే పని ఉంటుంది. చాలా పనులు ఉంటాయి దేవుని ఇంట్లో, మనం అన్నీ చేయొచ్చు, ఎంతో బ్లెస్సింగ్ మనకి దొరుకుతుంది. కానీ ఒక్క పని మాత్రము మనం సంఘంలో ఎంత దూరం ఉంటే అంత మంచిది. అది ఏంటిదంటే కానుక బాక్స్ నుంచి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక్క
కానుక బాక్స్ నుంచి మనము చాలా దూరంగా ఉండాల ఓ బ్రదర్ అండ్ సిస్టర్. ఎందుకంటే మనము చర్చికి వచ్చినప్పుడు ఆఫరింగ్ ఇస్తాం, ఆ ఆఫరింగ్ దేవుడు చూస్తాడు. అప్పుడు మనకి దేవుడు చూస్తే బ్లెస్సింగ్ ఇస్తారు. కానీ కొంతమందికి ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఆఫరింగ్ బాక్స్లో ఎన్ని పైసలు వస్తున్నాయో మన సంఘంలో మన అన్నీ తీసుకుపోయి మరి చర్చిలో పాస్టర్ ఏం చేస్తున్నాడో ఏమో, ఆయన మీద పైసలు ఖర్చు పెట్టుకుంటున్నాడేమో అని కొంతమందికి ఇలా ఆలోచన ఉంటుంది. ఇలా ఆలోచన